హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకు 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా మీకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 12,500 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. తర్వాత ఒక 30,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ 2 ఇయర్స్ ట్రైనింగ్లో మీకు మొత్తం నేర్పుతారు ఏ విధంగా చేయాలి ఇంకా అనేది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు 30,000 రూపాయలు జీతం వచ్చే అవకాశం ఉంది. మొత్తం 43 కాలేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 28 కాలేజీలు వచ్చేసరికి ఎన్ఆర్బి కల్పక్కంలో ఉన్నాయి. తర్వాత 15 కాలేజీలు వచ్చేసరికి ఎన్ఆర్బి తారాపూర్లో ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ ఎన్ని కాలేజీలు కూడా వాళ్ళు ఇచ్చారు మొత్తం మనకి ఇక్కడ. సో మనకి ఎందుకు వచ్చినట్టే ఎడ్యుకేషనల్ అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారు వీటికి అనేది ఈ రైట్ సైడ్లో ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో మనకు ఉన్న ఉద్యోగాలు ఏంటి, ఆ ఉద్యోగం పేరేంటి, ఎన్ని ఉద్యోగాలని ఎవరెవరికి ఎన్ని ఉన్నాయని ఇచ్చేశారు. ప్లాంట్ ఆపరేటర్ ఉద్యోగాలు వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు 2 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకు 3 ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి, టోటల్గా 7 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎంపీసీ ఇంటర్మీడియట్ 60% మార్కులతో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ దీనికి వచ్చేసరికి మనకు ఎస్సీ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది, ఓబీసీ వాళ్ళకు 2, ఓపెన్ కేటగిరీలో 1 ఉంచారు, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. దీనికి ఏంటంటే దీనికి కూడా ఇంటర్మీడియట్ ఎంపీసీ 60% మార్కులతో పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్ లేని వాళ్ళు ఉన్నట్లయితే 10th క్లాస్లో 60% మార్కులతో పాటు ఎన్టీసీ అంటే ఏమంటాం మనం, ఎన్టీసీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఐటీఏ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 2 సంవత్సరాల నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదా ఈ క్వాలిఫికేషన్స్ ఏవి లేవన్నట్లయితే మీ దగ్గర ఐటీఏ పాస్ అయినా కానీ అదేవిధంగా 1 సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీఏ పాస్ అయిన వాళ్ళు అంటే ఎన్టీసీ ఐటీఏ 1 సంవత్సరం కోర్సు చేసిన వాళ్ళు, ఐటీఐ 2 సంవత్సరాలు కోర్సు ఉన్న వాళ్ళు ఇది కాదు. ఇది ఎన్టీసీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, 1 సంవత్సరం పాటు ఐటీఐ చేసినట్లుగా ఉంటే, 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇచ్చారు మనకు మొత్తం ఐటీఐ వాళ్ళకి ఈ యొక్క అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంటర్మీడియట్ ఉన్నా కానీ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ లేకున్నా కానీ. అంటే ఎంపీసీ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్ లేదంటే 10th ప్లస్ ఐటీఐ ఉన్న వాళ్ళు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫిట్టర్ విభాగంలో 12 కాలేజీలు ఉన్నాయి. మనకు ఓబీసీ వాళ్ళకు 13 కాలేజీలు ఉన్నాయి. తర్వాత అన్రిజర్వ్ వాళ్ళకు ఓకే ఫిట్టర్లో 13 కదండి, మొత్తం 12 కాలేజీలు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 3 కాలేజీలు, అన్రిజర్వ్లో 6 కాలేజీలు, తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 3 కాలేజీలు. ఈ విధంగా కేటగిరీ వైజ్గా కాలేజీలు ఇచ్చారు మనకు మొత్తం. సో దీనికి వచ్చేసరికి మనకు టెన్త్ క్లాస్ 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ ఉండాలి. ఆయా సంబంధించిన ట్రేడ్స్లో ఐటీఐ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు అని ఇచ్చారు మనకి ఇక్కడ. సో 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకు 10,500 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. సెకండ్ ఇయర్లో 12,500 రూపాయలు ఇస్తారు. ఇక ఏజ్ విషయానికి వచ్చేసరికి 7 ఆగస్టు వరకు ఏజ్ చూడడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ అని చెప్పుకోవచ్చు 5 సంవత్సరాలు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఓకే, మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. 160 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. మినిమం వైట్ వచ్చేసరికి 45.5 కేజీల వైట్ ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకు 3 స్టేజెస్లో సెలక్షన్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 రెండు కూడా రిటర్న్ ఎగ్జామినేషన్. స్టేజ్ 3లో ట్రేడర్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది మనకు. ప్రిలిమినరీ టెస్ట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ స్కిల్ రావడం జరుగుతుంది. ఇవన్నీ 10th క్లాస్ స్టాండర్డ్లో వస్తున్నాయి. అడ్వాన్స్ టెస్ట్ వచ్చేసరికి మీ యొక్క ట్రేడ్ అంటే మీ యొక్క విభాగం ఏదైతుందో పర్టికులర్ విభాగం దాని నుంచి మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్టేజ్ 3లో ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ 2 ఇయర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులని పోస్టింగ్ ఇస్తారు. టెక్నీషియన్ బి లేదా టెక్నీషియన్ సి విభాగంలో ఉద్యోగాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి లెవెల్ 3, లెవెల్ 4 ప్రకారం మీకు శాలరీ ఉంటుంది. 21,700 అనేది టెక్నీషియన్ బి వాళ్ళకు ఉంటుంది. టెక్నీషియన్ సి వచ్చేసరికి 25,500 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికైతే వచ్చే అలవెన్స్లన్నీ కూడా మీకు కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇన్ అడిషన్ టు ఎంట్రీ పే అలవెన్సెస్ విల్ బి అడ్మిసిబుల్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ అప్లికేబుల్ ఫర్ క్లాస్ జెడ్ సిటీ. వాళ్ళకు వచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో అలవెన్స్లన్నీ కూడా మీకు వస్తాయని చెప్పడం జరుగుతుంది. అలవెన్స్లన్నీ కలుపుకుంటే మీకు ఒక 30,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒక బాండ్ ఉంటుంది, బాండ్ పైన మీరు సైన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బాండ్ యొక్క వివరణ ఏంటంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా 3 ఇయర్స్ వరకు మేము ఇక్కడ డ్యూటీ చేస్తామని చెప్పాలి. దాని అర్థం అదే. ఒకవేళ మీరు 3 ఇయర్స్ కనుక డ్యూటీ చేయని పరీక్షన వాళ్ళు కొంత అమౌంట్ చెప్తారు ఆ బాండ్ పైన, ఆ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏం పని చేయాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు మనకి ఇక్కడ. సో మనకి ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారు మనకు ఈ కల్పక్కం సంబంధించిన దాంట్లోనే
ఓకేనా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 4 కాలులు ఉన్నాయి, టెక్నీషియన్ సి, బాయిల్ ఆపరేటర్, టెక్నీషియన్ బి, పెయింటర్, టోటల్గా 4 కాలులు ఉన్నాయి. ఈ 3 కాలులకు కూడా బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి పైన ఉన్నటువంటి వాటికి. సో ఇక పెయింటర్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th+ ఐటీ ఉన్న వాళ్ళు మళ్ళీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దీని కూడా 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ మెథడ్ వచ్చేసరికి మనకు చెప్పినటువంటి విధంగానే సెలక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఆల్రెడీ ఇదివరకు చెప్పినటువంటి విధంగానే సెలక్షన్ ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వచ్చేసరికి దీని కూడా సేమ్ శాలరీ. టెక్నీషియన్ సి వచ్చేసరికి 25,500, టెక్నీషియన్ బి వచ్చేసరికి 21,700 రూపాయల వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ యొక్క జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా చదువుకొని అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు వివరాలకు వచ్చేసరికి 100 రూపాయలు అయితే ఫీజు ఉంది ఫ్రెండ్స్. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్సర్విస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, నోటిఫికేషన్ లింక్, అదేవిధంగా అప్లై ఆన్లైన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఏ టైంలో అయితే మిమ్మల్ని డాక్యుమెంట్స్ అడుగుతారో మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలన్నది ఇక్కడ ఇచ్చారు మనకు. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని ఇచ్చారు మనకు. ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్అవుట్ ఆఫ్ అడ్మిట్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్, డిసబిలిటీ సర్టిఫికేట్, ఎకనామికల్ వీకల్ సెక్షన్ సర్టిఫికేట్, ఇంకేమైనా సర్టిఫికేట్ ఉంటే అవి కూడా అటాచ్ చేయమని చెప్పడం జరిగింది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.